హాయ్ హలో నమస్తే అండ్ ఇక నేను చాలా విషయాలు చెప్తూ వచ్చేసాను చాణక్య నీతి గురించి కానీ మీ బాగా ఐ మీన్ మీ లైఫ్లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అలాగే కొన్ని జ్యోతిష్య విషయాలు కూడా చెప్పాను. అయితే ఈరోజు మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఎలా ఉండే అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకుంటేనో లేదా ఎలా ఉండే అబ్బాయిని మీరు సెలెక్ట్ చేసుకుంటేనో మీ లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది అనే దానిపైన ఒక చిన్న కంక్లూజన్ ఇవ్వడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు చివరి వరకు చూసి అర్థం చేసుకోండి. ఎలాంటి లక్షణాలుంటే భాగస్వామిని ఎంచుకుంటే మీ జీవితం సుఖమయం. ఆచార్య చాణక్యుని తెలివితేటలు మేధస్సు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేనేలేదు. ఆర్థికవేత్త, తత్వవేత్త, రాజకీయ అపర చాణక్యుడిగా ఈయన మౌర్య సామ్రాజ్యంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈయన ఒక సామాన్యుడు చంద్రగుప్త మౌర్యను తన తెలివితేటలతో యువ శక్తులతో అతన్ని ఒక సామ్రాజ్య చక్రవర్తిగా తయారు చేశాడు. వీటన్నింటి సంగతిని పక్కన పెడితే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఏదో ఒక సమయంలో ఒకరి తోడును కోరుకోవడం అనేది అత్యంత సహజం. అయితే మీరు అలాంటి భాగస్వామిని లేదా మంచి స్నేహితులను ఎలా ఎంచుకోవాలో చాణక్యుడు చక్కని చిట్కాలతో పాటు అనేక ఉదాహరణలు కూడా చెప్పాడు. ప్రస్తుతం ఆధునిక కాలంలో ఇవి ప్రతి ఒక్కరికి అత్యంత ముఖ్యమైనవి. ఎవరి జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందుగానే ఎవరూ ఊహించడు. ఇక అలా ఊహించిన చాణక్యుడు అందుకు చిన్ని పరిష్కారాలను కూడా చూపాడు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషి ఒంటరిగా జీవించలేడబ్బా. మన చుట్టూ ఎందరో ప్రజలు ఉన్నారు, స్నేహితులు, సామాజిక పరిచయం ఉన్నవారు, మనం ద్వేషించే వ్యక్తులు, ఇతరులు చాలామంది ఉన్నారన్నమాట. మనం చిన్నప్పటి నుండి మన సామాజిక క్యాలెండర్లో పేర్లు, సంబంధాలు మరియు వ్యక్తులను చేర్చుతాం. మనం వారితో రోజువారీగా మాట్లాడేటప్పుడు మన జీవితంలో ఒక భాగంగా మారుతాయి. ఎవరైతే మీతో చాలా సులభంగా కలిసిపోతారో, ఎవరైతే మీతో అన్ని విషయాలను అలా 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 షేర్ చేసుకుంటారో అనే విషయాన్ని మీరు గుర్తించాలి. అలాంటి వారితో మీరు చాలా సంతోషంగా ఉండొచ్చబ్బా. మీరిద్దరూ కలిసి బోరు కొట్టకుండా ఎంతసేపు అయినా ముచ్చటించుకోవచ్చు. ముఖ్యంగా ఇక ఈ లాక్డౌన్ వంటి సమయంలో ఎవరైతే ఒకరి అభిరుచులు మరొకరు కలిగి ఉంటారో వారి జీవితం చాలా బాగుంటుంది. అయితే మీకు ఉన్న అభిరుచులే నిజంగా మీ భాగస్వామికి లేదా ఎదుటి వ్యక్తికి కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామిగా ఎవరినైనా నిర్ణయించుకునేటప్పుడు మీరిద్దరూ కలిసి జీవించేందుకు మీరిద్దరూ కలిసి పనుల గురించి చర్చించుకోవాలి. ఉదాహరణకు మీకు సినిమాలంటే ఇష్టం. మీరు సినిమాలంటే ఇష్టపడే వారితో జీవితాన్ని పంచుకుంటే మీ జీవితం కాస్త ఆసక్తికరంగా మారుతుంది. మీరు ఎవరినైనా భాగస్వామిని నిర్ణయించుకునేటప్పుడు వారి తెలివితేటలను గుర్తించండి. వారు నెమ్మదస్తులు అయి ఉండి కాస్త చురుకైన వ్యక్తి అయ్యుంటే అలాంటి వారితో మీరు వైవాహిక జీవితం పంచుకుంటే కొన్ని సమస్యలు ఎదుర్కొనవచ్చు. అందుకే అలాంటి వారితో కలిసి జీవిస్తారో ముందుగానే బాగా ఆలోచించుకోవాలి. మీకు సరైన వ్యక్తి భాగస్వామిగా కావాలని మీరు నిర్ణయించుకుంటే మీరు మీ జీవిత భాగస్వామి గురించి అలాగే వారు కుటుంబ నేపథ్యంలో అంశాల గురించి విషయాల గురించి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అప్పుడే కదా ఆమె లేదా అతడు మీకు సరైన వ్యక్తే కాదా అని నిర్ణయించుకోవచ్చు. ఒకరి పట్ల మరొకరికి గౌరవం కలిగి ఉండాలి. మీరు నిభ్యంతరంగా ఎంచుకోవచ్చు. మీ పట్ల లేదా మీ కళలు, మీ ఆశయాలు లేదా మీ వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని ఉన్న వారితోనే మీరు ఆనందంగా జీవితాన్ని గడపగలరు. మనం పెరుగుతున్న కొద్దీ పాఠశాలకు వెళ్ళేటప్పుడు కానీ, కొత్త స్నేహితులను సంపాదించుకునేటప్పుడు కానీ, లేదు అదే సమయంలో తల్లిదండ్రుల రక్షణ నుండి మనం ఎక్కడ పోతాం, బయటికి వెళ్ళిపోతాం. ముఖ్యంగా మనమే సొంతంగా మన స్నేహితులని ఎంచుకోవడంలో ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మనం ఎందుకు వారితో అనుబంధం పెంచుకోవాలి, ఎలా ఉండాలి అనేది నిర్ణయిస్తాం. అయితే అన్ని స్నేహాలు మరియు అన్ని బంధాలు శాశ్వతంగా ఉండవండవు. అనేక విషయాలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఒక చెట్టు దాని ఆకులను చిందించినప్పుడు సంబంధ సమీకరణాలు మారుతాయి. అయితే స్నేహితులు కూడా విడిపోతారు, కొన్నిసార్లు దూరంగా ఉంటారు, అలాగే కొత్త వ్యక్తులు చోటు కల్పిస్తుంది. మన జీవితంలో ప్రతి సంబంధం ఒక పరీక్ష లాంటిది ఎదురవుతుంది. అది ఆర్థిక లేదా శారీరక మొదలైన వాటి నుండి ఏదైనా కావచ్చు బా. నిజమైన సంబంధం అనేది ఎన్ని అడ్డంకులు వచ్చినా అవలీలగా ఎదుర్కొని పవిత్రంగా నిలబడుతుంది. ఇలాంటి బంధాలు స్నేహితులు లేదా భాగస్వామికి మద్దతుగా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఆపదలో ఉంటామో అప్పుడప్పుడు నిజమైన స్నేహితులు మనకి అండగా ఉంటారు. ఎవరైతే అలా చేయకుండా మెల్లగా జారుకుంటారో అలాంటి వారిని విస్మరించవచ్చు. డెఫినెట్గా చాణక్య నీతి ప్రకారం మీ సేవకుడు లేదా మీ ఉద్యోగి ఎవరైనా ఏమయాకంలో రోజువారి పనుల్లో ఆక్రమించినప్పుడు మీరు వాటిని పరీక్షించాలి. మీరు ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మీ స్నేహితులు మరియు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ జీవిత భాగస్వామి వంటి వారు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తే మీరు అప్పుడే ఓ నిర్ణయంకి వచ్చేసేయండి బా.
మీరు మీ జీవితంలో ఎవరినైనా గుడ్డిగా నమ్మి వారితో జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే అది మీకు చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం డెఫినెట్గా ఉంది. ఇలాంటి పరిస్థితులను మీరు ఎప్పటికైనా అధిగమించడానికి ప్రయత్నించాలి, లేకపోతే మీరు జీవితాంతం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఇక మీ జీవితంలో అడుగు అడుగున అవమానం ఎదుర్కొంటారు. మీరు మీ వ్యక్తిగత జీవితంలో విజయవంతం కావాలని కోరుకుంటూ ఉంటే వాటిని సాధించాలనే లక్ష్యాలని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. లక్ష్యాలు మరియు కోరికలు ఉంటే మీరు చాలా కష్టపడి పనిచేయాలి. ముఖ్యంగా మీరు అనేక ప్రయత్నాలు చేయాలి, దీనివల్ల మీకు ఉత్సాహం కలుగుతుంది. దీన్ని నిరంతరం ప్రయత్నాలు చేస్తే మీ సత్వర పరిష్కారాలు ఖచ్చితంగా లభిస్తాయి. నీకే చెప్తున్నా, ఒక మనిషి వేరొకరు ఇంటికి వెళ్ళి జీవించడం అనేది అత్యంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఒకరి సొంత ఇంట్లో తమ పూర్తి హక్కులు ఉంటాయి, సొంత విషయాలను విని వినియోగించుకుంటారు కూడా. అంతేకాదు వారికి ఇష్టం వచ్చినట్టు జీవించగలం. అదే ఇంకొకరి ఇంట్లో అయితే అనేక నియమాలు పాటించాల్సి ఉంటుంది. వారికి ఇష్టం లేని పనులు మీకు ఇష్టమున్న పనులు చేయగలేకపోతారు. అందుకే ఎవరి ఇంట్లో వారు స్వేచ్ఛగా జీవించడం మంచిది. ప్రతి మనిషికి అత్యంత ఇష్టమైనది నిధి లాంటిది, ఆనందం. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అర్థమవుతుందా? అసూయ, ద్వేషం, దురాశ వంటి అత్యంత ప్రమాదకరమైనవి, అవన్నీ అనారోగ్యాలు లాంటివి బా. అదే సమయంలో దాన ధర్మాలు వంటివి చేస్తే చాలా మంచి వ్యక్తి అవుతాడు. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ముఖ్యంగా యవ్వనంలో ఉన్నప్పుడు టార్గెట్స్ వంటివి నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరి జీవితంలో అయినా ఒక లక్ష్యం అనేది లేకపోతే వారు జీవితంలోకి పైకి రావడం అనేది చాలా కష్టం. వారి జీవితంలో ఎప్పుడు ముందుకు సాగలేరు కూడా, ఆ తర్వాత వారు ఎక్కువగా బాధపడతారు. ఈ రోజుల్లో మీకు వయసుతో పాటు నమ్మకం కలిగిన వారిని ఎంచుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. సో ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే జీవితానికి లక్ష్యం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇక మన చాణకుడు చెప్పినట్టు మనం ఎంచుకునే స్నేహితులు కావచ్చు, భాగస్వామి కావచ్చు, ఎలా ఉండాలంటే నమ్మకం మీద ఆధారపడి ఉండాలి. ఇక ఏదేమైనా జీవితానికి ముఖ్యమైనవి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మీరు ఆనందంగా ఉంటేనే సాధించగలరు తప్ప నిరంతరం ఏదో ఒక ధ్యానంలోనూ ఉండిపోయేసి పనికిరాని విషయాల గురించి ఆలోచించినట్లయితే మీరు లక్ష్యాన్ని మీరు ఎప్పటికీ చేరుకోలేరన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇది చాణక్యుని నీతిలో ఫస్ట్ పాయింట్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అండ్ అంతకుమించి మీకు అందరికీ చెప్పేది ఏంటంటే లక్ష్యాలను ఎంచుకున్నప్పుడు వాటి కోసం నిరంతరం కష్టపడండి. జీవితంలో ఒడిదుడుకులు అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కష్టాలు, కన్నీళ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఎప్పటికీ మీరు అనుకున్న లక్ష్యాన్ని మాత్రం వదులుకోకండి. లక్ష్యం కోసం మీరు చాలా గట్టిగా ప్రయత్నించండి, చాలా ఉత్సాహంగా ప్రయత్నించండి, చాలా అంకితభావంతో ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ లక్ష్యాలని చాలా తక్కువ సమయంలో చేరుకుంటారు. వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోండి. సో ఈ విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వస్దా టీవీ అండ్ లైక్ షేర్. సో ఇలాంటి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వస్దా టీవీ.